हेलो हाय फ्रेंड्स, वेलकम टू विश्वनाथ टेक्नोलॉजी चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो टापिक विषयान वच्चिनट्लयिते तेलंगाणा डिग्री पीजी विद्यार्थुलकु ओक शुभवार्त अयिते रावडं अयिते जरिगिंदन्नमाट। अदेंटंटे मनकु डिग्री पीजी एग्जाम्स अनेवि त्वरलो रद्दु चेयबोतुन्नट्लुगा मनकु तेलंगाणा प्रभुत्वं अनेदि ओक ప్రకటన అయితే వేసిందనమాట। ఒక అప్డేట్ అయితే స్టేట్మెంట్ అయితే మనకు న్యూస్ పేపర్లో ప్రొవైడ్ చేశారు। దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవాటి వీడియోలో చూద్దామన్నమాట। మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను వీడియోలో। వీడియో అయితే ఎండింగ్ చూడండి। బట్ వీడియో చూసే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆల్ అండ్ ఆప్షన్ అయితే సెట్ చేసుకోండి। ఎందుకంటే నేను ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అన్నమాట అఫీషియల్స్ నుండి। ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క ప్రత్యేకత। వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేసుకోండి। ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం। ఓకేనా ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి అయితే వచ్చేద్దాం। ఫ్రెండ్స్, మనకు అఫీషియల్గా వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదే అనమాట। ఇక్కడ చూసుకోండి, మనకు కరోనా నేపథ్యంలో డిగ్రీ అందరూ బీటెక్ కోర్సులతో పీజీ పరీక్షలు రద్దు కానున్నాయి। ఈ పరీక్షల రద్దుకు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించగా అధికారికంగా నిర్ణయం వెలువడాల్సి ఉంది। డిగ్రీ పీజీ పరీక్షలకు సంబంధించిన రాష్ట్ర ఉన్నత పలు ప్రతిపాదనలో సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది। పరీక్షలు నిర్వహిస్తే లేదా నిర్వహించకపోతే తలెత్తే సమస్యలను నివేదికలో పొందుపరిచారు। పరీక్షల రద్దు చేస్తే విద్యార్థులకు మార్కులు ఏ ప్రతిపాదిక కేటాయించనన్న అంశాలు నివేదించారు। దీనిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యా శాఖ అధికారులతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు। డిఫరెన్స్ అయితే ఫుల్గా వీళ్ళు అప్డేట్ ద్వారా ఏం చెప్తున్నారంటే, యొక్క పూర్తి అప్డేట్ చదివిన తర్వాత మనకు ఏం అర్థం చేసుకోవాలి, ప్రజెంట్ అయితే అప్డేట్ ద్వారా ఏం చెప్తున్నారనే విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ అయితే థర్డ్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి యొక్క ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా అయితే ఈ థర్డ్ ఇయర్ వాళ్ళని అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్తున్నారు। అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫోర్త్ ఇయర్ వాళ్ళని అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ యొక్క త్రీ ఇయర్స్ సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ప్లేస్ చేసుకొని ఫోర్త్ ఇయర్ వరకు అయితే మార్క్స్ వేసి నెక్స్ట్ ఇయర్కైతే ప్రమోట్ చేయాలని చూస్తున్నారన్నమాట। అదేవిధంగా చూసుకున్నట్లయితే పరిస్థితులు అనేవి చక్కబడిన తర్వాత ప్రస్తుతం అయితే ఈ యొక్క ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళని అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ చేస్తారు। కాకపోతే పరిస్థితులు అనేవి ఈ యొక్క కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది తగ్గిన తర్వాత వాళ్ళకైతే ప్రమోట్ చేసి చేయకముందు ఎగ్జామ్స్ అయితే రాయకుండా ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు। అయితే ప్రస్తుతం అయితే ప్రమోట్ చేస్తాము, ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది తగ్గిన తర్వాత ఎగ్జామ్స్ అయితే కన్ఫామ్గా ఉంటాయి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నారు। అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళ పరిస్థితి వచ్చినట్లయితే ప్రజెంట్ అయితే వాళ్ళు జరిగిపోయి ఉంటాయి కదా ఇయర్స్, ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్, ఈ యొక్క ఇయర్స్ని బేస్ చేసుకొని ఇంటర్నల్ మార్క్స్ అనేవి యాడ్ చేసి వాళ్ళని అయితే ప్రతి ఒక్కరిని అయితే పాస్ చేద్దామనే ఒక ఆలోచనలు అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది। అంటే ఫైనల్ వారిని ఒక ముందున్నటువంటి ఇయర్స్ యొక్క మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ అనేవి యాడ్ చేసి వాళ్ళని అయితే డైరెక్ట్గా అయితే పాస్ చేద్దామని అయితే అనుకుంటున్నారన్నమాట। అయితే మనకు దీనిపైన అయితే కేసీఆర్ గారు అయితే ఇంకా ఎటువంటి సమాచారం ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు। అయితే 2-3 రోజుల్లో అయితే మనకు అధికారులతో యొక్క కేసీఆర్ గారు అయితే ఒక వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని దీని గురించి మనకు క్లుప్తంగా ఒక అప్డేట్ అయితే అఫీషియల్గా అయితే రానుంది అనమాట। మనకు చూసుకున్నట్లయితే ఒక కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది చాలా వరకు అయితే పెరిగిపోతుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా జరిగే అవకాశం అనేది చాలా వరకు అయితే తక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనమాట। మనకు డైరెక్ట్గా ప్రమోట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు। మరి చూద్దాం మనకు కేసీఆర్ గారు ఏమని స్టేట్మెంట్ అయితే ఇస్తారు అనేది। అయితే చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి మనకు ఏపీలో ఉన్నటువంటి డిగ్రీ పీజీ స్టూడెంట్స్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు అనమాట। అక్కడ కూడా మనకు సీఎం జగన్ గారిపైన అయితే ఈ యొక్క డెసిషన్ అయితే ఆధారపడింది। అక్కడ చూసుకున్నట్లయితే అధికారులకైతే జగన్ గారు ఒక ఆదేశం అయితే ఇచ్చారన్నమాట। అదేంటంటే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల విద్యార్థులకు ఎటువంటి జాగ్రత్తతో కండక్ట్ చేస్తారు, ఒకవేళ క్యాన్సిల్ చేసినట్లయితే మీరు మార్క్స్ అనేవి ఏ విధంగా వేస్తారని చెప్పి అదే పరిస్థితి మనకు తెలంగాణలో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు అనమాట। ఇది ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం అయితే వచ్చినటువంటి అప్డేట్ అనేది। చూద్దాం మనకి ఏమైనా అప్డేట్ వస్తుందో నెక్స్ట్ అనేది। ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ అనేవి మీకు చాలా అయితే యూస్ఫుల్ అయితే అవుతాయని నమ్ముతున్నాను। వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసుకోండి। 200 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను అనమాట। ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। నెక్స్ట్ మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం। సైనింగ్ ఆఫ్, జై హింద్।